వేదిక మీద ఉన్న పెద్దలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు భగవంత్ కూబా గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి గారు, మరి పద్మజారెడ్డి గారు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ఒక నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పాలమూరులో నేను తిరగడం జరిగింది. ప్రతి గ్రామము, ప్రతి వాడలో, ప్రతి వార్డులో అద్భుతమైన స్పందన. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తి, ప్రతి మనిషి గుండెల్లో ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆనాడు కరోనా లాంటి మహమ్మారి సమయంలో ఎంతో ఇబ్బంది కాలంలో కూడా మమ్మల్ని చూసుకున్నది నరేంద్ర మోడీ, మాకు ఉచిత టీకాలు ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టింది నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు. ఖచ్చితంగా ఉచిత బియ్యం ఇచ్చింది నరేంద్ర మోడీ, గర్భిణీ స్త్రీలను చూసింది నరేంద్ర మోడీ అని చెప్పి ప్రజలే మమ్మల్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఈనాడు అద్భుతమైన స్పందన యువకుల్లో కూడా ఉంది. యువకులు చదువుకున్న వారు ఏ విధంగా అయితే కేసీఆర్ వాళ్ళని మోసం చేసిండ్రో, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అని చెప్పి పేపర్ లీకేజ్లు, నోటిఫికేషన్లు ఇస్తాము ఎగ్జామ్లు పెడతాము అని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెడతామని చెప్పి ఉత్త అప్లికేషన్ల మీదనే 222 కోట్లు ఎలా దండుకున్నారో ఈ యొక్క 10 సంవత్సరాల మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏ గ్రామం పోయినా ఆడపిల్లలు కానీ మహిళలు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అద్భుతంగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇక్కడ ఏదైతే అభివృద్ధి జరిగిందో ప్రజలే మాకు వివరిస్తున్నారు. వీళ్ళు చేసే నాటకాలకు, వీళ్ళు చేసే పథకాలను ఏ విధంగా అయితే పేర్లు మార్చి వీళ్ళు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు, డిస్ప్లే రాజకీయాలు చేస్తున్నారో ప్రజలే మాకు వివరిస్తున్నారు. ఈరోజు పాలమూరులో ఏ విధంగా అయితే రాజకీయాలు మన పాత రోజులలో పెద్దలు చెప్పేవారు, కేవలం ఎలక్షన్లలోనే మాట్లాడుకునేవారు, విమర్శించుకునేవారు. ఆ తర్వాత సోదరాభావంతో అందరూ కలిసిమెలిసి పనిచేసుకునేవారు, అందరూ పాలమూరు బిడ్డలుగా కలిసిమెలిసి ఉండేవారు అని చెప్పి పాత రోజులలో చెప్పేవారు. అయితే ఈనాడు ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా విభజించి ప్రజలను ఇబ్బంది పెట్టడాలు, ఇంటికి పోయి మరీ బెదిరిస్తున్నారంట, టార్గెట్ పాలిటిక్స్ అనేది ఇక్కడ బాగా నడుస్తుంది. ఎక్కడ చూసినా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి విభేదించి మాట్లాడే పరిస్థితి ఈరోజు పాలమూరులో జరుగుతుంది. ఖచ్చితంగా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరందరూ నన్ను ఆశీర్వదిస్తే ఇక పాత రోజుల్లాగా అందరూ కలిసిమెలిసి పనిచేసే విధంగా నేను ప్రణాళికలు తీసుకుంటాను. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యాలయం నా దేవాలయంగా భావించి పాలమూరు ప్రజలు నా యొక్క దేవుళ్ళుగా నేను అందరికీ అండగా ఉంటా, అందరికీ సేవ చేస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ఫాల్స్ రికార్డ్స్, 1 రూపాయితో అయిపోయే ప్రాజెక్ట్ని 1000 రూపాయలుగా ఎక్స్కలేషన్లు చేసి మరీ దోపిడీ జరుగుతుంది. ఇక్కడ ఎన్నో గొర్రెల యూనిట్లు అంటారు దాన్ని, 10 యూనిట్లు పంచి 100 యూనిట్ల బిల్లులు పెట్టి ఖజానాలు దోపిడీ చేస్తున్నారు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కూడా దాని యొక్క డిపిఆర్ని, డెలివరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఖచ్చితంగా మేము పరిశీలించి దాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్గా భారతీయ జనతా పార్టీ చేసిస్తుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రతి పథకం, మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం ఈ యొక్క చదువుకున్న యువకుడు ప్రతి ఇంటికి వచ్చే విధంగా నేను ప్రణాళికలు వేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాను. ఈరోజు పాలమూరులో ఏడ చూసినా కబ్జాలు, ఏడ చూసినా బెదిరింపులు, ఏడ చూసినా ఫ్లెక్సీ రాజకీయాలు, ప్రజలందరూ భయభ్రాంతులకు గురై ఉన్నారు. వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నా, ఎన్ని రోజులున్నా ఈ యొక్క పది రోజులే వాళ్ళ ఆటలు సాగేటివి, ఈ యొక్క 10 రోజులే వాళ్ళ ఒక సినిమా నడిచేది. దాని తర్వాత ఈ యొక్క యువకుణ్ణి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని
మీ యొక్క బిడ్డగా ఆశీర్వదించండి. నేను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ఎమ్మెల్యే ట్యాక్స్ అనేది లేకుండా చేస్తా. మీ యొక్క వ్యాపారాలు మీరు సంతోషంగా చేసుకోవచ్చు, మీ యొక్క ఉద్యోగాలు మీరు సంతోషంగా చేసుకోవచ్చు. వాళ్ళ వీళ్ళ ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోండి, మంచిగా పూజ చేసుకోండి, మీ యొక్క వ్యాపారాన్ని సంతోషంగా నడిపించుకోండి. ఇవన్నీ కేవలం 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 భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యపడుతుంది. లేకపోతే ఈ యొక్క దౌర్జన్యాలు దుర్మార్గాలు కబ్జాలు ఆగవు, ఏకచిత్రాధిపత్యం అయిపోతుంది. మనని అడిగేవాళ్ళు మనని మన ప్రశ్నించే గొంతులని తొక్కి వాడేస్తారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. పాలమూరు ప్రజల్లారా, భారతీయ జనతా పార్టీ వస్తేనే మన బతుకులన్నీ మంచిగా అవుతాయి, మనకు వచ్చే పథకాలన్నీ మంచిగా వస్తాయి. ఇంకో పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ గుర్తే చేయి గుర్తు, అంటే మనందరికీ చేయి ఇచ్చి ఎగిరిపోయే పథకాల్లో వాళ్ళు ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా, కర్ణాటకలో గెలిచినామని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు. ఈరోజు 6 గ్యారంటీ పేర్లతోటి వాళ్ళు ముందరికి వచ్చిండ్రు. కర్ణాటక ప్రజలు ఏం చేసిండ్రు, ఆ గ్యారంటీలు ఏవో బాగున్నాయి అని చెప్పి వాళ్ళని గెలిపించిండ్రు. ఈరోజు ఆ పథకాలను అమలు చేయాలంటే 40,000 కోట్లు కావాలంట. ఆ పథకాలు అమలు చేయాలంటే 40,000 కోట్లు కావాలి. ఆ తర్వాత రాష్ట్రం కూడా ఎంతో అప్పుల పాలు చేసిండ్రు. ఆడ కాంగ్రెస్ వాళ్ళకే గ్యారంటీలు లేవు, మన ప్రజలనని ఏం కాపాడతారు అని చెప్పి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఆలోచన చేయండి. పైన ఉన్నది కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ వస్తే మన బతుకులు మారుతాయి. ఎప్పుడు లేని అవకాశం, ఎప్పుడు లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ అవకాశం రాలే, ఈ యొక్క 10 సంవత్సరాల తెలంగాణలో కూడా ఈ అవకాశం రాలే. ఒక బీసీ సోదరుణ్ణి భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. కాబట్టి ఆలోచన చేయండి, ఎప్పుడు లేని అవకాశం. రెండోది, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు ఎన్నో మీ ముందలు పెడుతున్నాం. మనము రైతులను కూడా ఈనాడు చూసుకునేది నరేంద్ర మోడీ. రైతుల గురించి ఆలోచించని వాళ్ళని గుండెల్లో పెట్టుకునేది చూసుకునేది కూడా నరేంద్ర మోడీ. ఎందుకంటే మీరే చూడండి, మన యూరియా కానీ ఎరువులు కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ప్రతి దాంట్లో నరేంద్ర మోడీ గారి సబ్సిడీ ఉంది. ఒక ఎకరం పంట పండించాలన్నా, ఒక ఎకరం మనం వ్యవసాయం చేయాలన్నా నరేంద్ర మోడీ గారు ఇచ్చే సబ్సిడీ 12,000 రూపాయలు. ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు మహిళలకు కూడా ఎన్నో పథకాలు ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఎంత గొప్ప పథకం, కానీ ఈ కేసీఆర్ సాబ్ ఏం చేస్తుండు, ఆయనకి ఏడ పేరు వస్తుంది అని చెప్పి ఈ పథకాలన్నీ తొక్కి వెళ్తున్నాడు. 2 లక్షల పైన ఇల్లులు నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇచ్చిండ్రు. ఇక్కడనేమో డబుల్ బెడ్రూమ్ అనేది ఊసే లేదు. ఎవరికి ఇస్తున్న పథకాలు ఊర్లలో పోయి మేము తిరుగుతుంటే చెప్తున్నారు, అన్నా ఈ లిస్టులు వచ్చినాయి, ఈ లిస్టులు వచ్చినాయి అని. ఆ లిస్టులు చూస్తేనేమో బీఆర్ఎస్ నాయకుల పేర్లు, వాళ్ళ యొక్క కార్యకర్తల పేర్లు ఉన్నాయి, వాళ్ళ చెప్పుల మోసే వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా ఆ పథకాలు అందినాయో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని ప్రజలని మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఈనాడు ప్రజల మధ్యలో తిరుగుతుంటే చెప్తుండ్రు, అన్నా ఎలక్షన్ టైంలో వచ్చినాయి ఆ లిస్టులు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వచ్చినాయి ఆ లిస్టులు, ఆ లిస్టులని అడ్డు పెట్టుకొని మాకు ఇచ్చినాము మళ్ళీ అందరికి ఇస్తామని చెప్పి మళ్ళీ 3వ సారి మోసం చేసే ప్రయత్నంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఈనాడు మన పాలమూరులో 2 నాయకులు ఉన్నారు, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు శ్రీనివాసులు అని. ఒకరేమో గౌడ్ సాబు, ఒకరేమో రెడ్డి సాబు. ఒక సాబేమో పార్టీలకే పంగనామాలు పెడుతున్నాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల భుజస్కంధాలపై గెలిచి 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించి తర్వాత 10 సంవత్సరాలు కార్యకర్తలకు కూడా దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోయిండు ఆయన. ఈరోజు సడన్గా మళ్ళా వేరే పార్టీ టికెట్తో వచ్చి వేషమే మార్చేసిండు, కంప్లీట్గా టోపీలు వేసి డ్రామాలు చేస్తున్నాడు. ఈరోజు మైనార్టీ సోదరులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీలో భారతదేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీ గారి బిడ్డనే. నరేంద్ర మోడీ గారు కులం చూడడు, మతం చూడదు, ప్రతి మనిషి కూడా నరేంద్ర మోడీ గారి పథకాల బెనిఫిషరీయే.
కాబట్టి మైనారిటీ సోదరులారా వీళ్ళు చెప్పే అరాచక మాటలు వినకండి, వీళ్ళు చెప్పే మోసపు మాటలు వినకండి. వీళ్ళు ఎంతో మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు 15వ తారీఖు వరతుంది, 15వ తారీఖుకి వాళ్ళ జీతాలు వరతున్నాయి, అది కూడా ఇంకా లేట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ వస్తే ఫస్ట్ కల్లా మీ యొక్క జీతాలు మీకు అందుతాయి, మీ యొక్క జీతాలు మీకు అందించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తర్వాత ఇంటికి రెండు పెన్షన్లు వస్తాయి, ఇంటికి రెండు పెన్షన్లు వస్తాయి, అవ్వకు కూడా వస్తుంది, తాతకు కూడా వస్తుంది. కేసీఆర్ సాబ్ ఏం చేస్తుండు, ఒక్క పెన్షన్ ఇస్తున్నా అంటుండు, అది కూడా ఇస్తుండో లేదో తెలియదు కానీ ఒక్క పెన్షన్ ఇస్తున్నా అని చెప్పి ఇంట్లోనే అవ్వా తాతల మధ్యలో పంచాయతీలు వేరుతుండు. ఈ విధంగా ఈ పైసలు నావంటే నావి అని చెప్పి గ్రామాలలో మేము తిరుగుతుంటే చెప్తున్నారు, గ్రామాలలో మేము తిరుగుతుంటే వాళ్ళ బాధలు చెప్తున్నారు, వాళ్ళ గోస చెప్తున్నారు. మాకు పెన్షన్లు ఇస్తున్నారు కానీ పిల్లలకు ఉద్యోగాలు లేవు, మాకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి హామీ ఇస్తున్నారు కానీ కొత్త పేర్లు నమోదు చేస్తలేరు. రేషన్ కార్డులు గత 5 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తలేవు సార్ మాకు అని చెప్పి మాకే చెప్తున్నారు. ఇక్కడనేమో నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం ఇస్తున్నారు కానీ రేషన్ కార్డు కేసీఆర్ ఇస్తలేడు. ఆలోచన చేయండి, కేంద్రంకి వెళ్ళి ఎన్నో నిధులు ఎన్నో పథకాలు మనకు వస్తున్నాయి కానీ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మనని తొక్కి వేరుతున్నది. ఆయన కేడ పేరు వస్తుందని చెప్పి ఇక్కడ పథకాలు అందనిస్తలేడు. ఆయుష్మాన్ భారత్ లాంటి ఎంతో మంచి పథకం దేశవ్యాప్తంగా నడుస్తుంటే కేసీఆర్ గా పథకాన్ని ఇక్కడ అమలు చేయనిస్తలేడు, ప్రజలకు తెలియనిస్తలేడు. ప్రజలు చాలా చైతన్యవంతులైనారు. ఇప్పుడు యువకులు ముఖ్యంగా రోజు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రతి మనిషి పేపర్ చదివి ఈరోజు ఈ కేసీఆర్ సాబ్ చేసే నాటకాలని అరికట్టే విధంగా భారతీయ జనతా పార్టీ పాలమూరులో మరియు తెలంగాణలో కాషాయ జెండా ఎగిరే విధంగా ప్రజలే మా తోడున్నారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.